అందరికీ శుభోదయం. మహిళల రక్షణ భద్రత కోసం కేరళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నైట్ వాక్కి అప్పటి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ టీచర్ నాయకత్వం వహిస్తున్న వేళ ఆమె ఫోన్కు ఒక సందేశం వచ్చింది. వుహాన్ నగరంలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని స్వదేశం రాగానే క్వారంటైన్లో ఉంచామని, ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని దాని యొక్క సారాంశం. భారత్లో కరోనా మొదటి దశ ప్రారంభానికి అదే తొలి కేసు. ఈ సందేశంతో మొదట కలవరపడినా ఆ తర్వాత తేరుకొని తక్షణ కర్తవ్యంగా 275 కిలోమీటర్ల దూరంలో త్రిశూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితురాలిని కలిసేందుకు ఆ రాత్రి సమయంలోనే బయలుదేరారు శైలజ టీచర్. త్రిశూర్ చేరుకోవడానికి చివరి నిమిషంలో విమాన టికెట్లు పొందడం దగ్గర నుంచి ఆసుపత్రి వైద్యులను ఆరోగ్య అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం, ఆరోగ్య సిబ్బందుల ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు దేశంలో వెలుగు చూసిన మొదటి కేసు గురించి మీడియాకు సమాచారం అందించడంలో ఆమె ఎంతో చురుకైన పాత్ర పోషించారు. అది మొదలు 2 ఏళ్లు దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా వైరస్ను కట్టడి చేయడంలో అదే సమర్థతను ఆమె చూపించారు. నిర్దిష్ట ప్రణాళికలు, సమిష్టిగా బృందాలను నడపడం, బాధితులు, వైద్యులు, అధికారులు, సిబ్బందిలో ఎప్పటికప్పుడు ఆత్మస్థైర్యాన్ని నింపడంతో ఆమె తీసుకున్న చర్యలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. 24 గంటలు ప్రజల కోసం పరితెప్పించే నాయకులంటూ ప్రపంచ మీడియా ఆమెను వేనోళ్ల కొనియాడింది. కింది స్థాయి సిబ్బంది ప్రజలతో నిత్యం మమేకమయ్యే ఆశా వర్కర్లు మొదలు పై స్థాయి ఉన్నత వైద్య విద్య అధికారుల వరకు విశ్రాంతి లేకుండా సమావేశాలు నిర్వహించడం వెనుక ఆమె పోరాట పరిమిట కనపడుతుంది. కోవిడ్ ఉధృతంగా వ్యాపిస్తున్న వేళ కాసర్గోడ్ జిల్లా ఆసుపత్రి సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న ఒక నర్సును కలిసి, నువ్వు సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నావు, నీ వ్యక్తిగత సమస్యలు నాకు తెలుసు, అయినా సేవలు అందిస్తున్నావు అంటూ ప్రశంసించినప్పుడు సామాన్యుల బాగోగులను పట్టించుకునే ఆమె యొక్క సహజ గుణం కనిపించింది. నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల వ్యాప్తి నిరోధించడంలో, నియంత్రించడంలో విశేష సేవలు అందించినందుకు అత్యుత్తమ సహకారం అవార్డును 2020 ఐక్యరాజ్య సమితి నుంచి ఈమె అందుకున్నారు. ప్రపంచంలో నోబుల్ శాంతి బహుమతి తర్వాత ఆ స్థాయిలో రామన్ మెగసే అవార్డు గురించి చెబుతారు. కరోనా సమయంలో శైలజ టీచర్ చేసిన సేవకు గుర్తింపుగా 2022 నాటికి ఏడాదికి గాను ఆమెకు రామసన్ మెగసే అవార్డు ప్రదానం చేస్తున్నారని ప్రకటించారు. ఎవరికైనా అవార్డు వస్తే ఎంతో సంతోషిస్తారు, కానీ ఈమె తీసుకున్న నిర్ణయము అందరినీ చాలా ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. సిఏతో సన్నిహిత సంబంధాలు, విదేశాల్లో అమెరికా ప్రయోజనాల కోసం పనిచేస్తాయని ప్రసిద్ధి చెందిన 2 విదేశీ స్వచ్ఛంద సంస్థలు ప్రదానం చేసే అటువంటి అవార్డును తీసుకోవడానికి అంగీకరించనని ఆమె కరాఖండిగా తేల్చారు. అసలు ఏంటి ఈ అవార్డు, దీని గురించి అసలు నేపథ్యం ఏంటో ఒకసారి కనుక మనం పరిశీలించడానికి ప్రయత్నిస్తే, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఏంటి, అమెరికన్ సంస్థలు అవార్డులు ఇవ్వటం ఏంటనే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, అయోమయం కూడా గురి చేస్తుంది. అయితే ఫిలిప్పీన్ అధ్యక్షుడిగా 1953 నుంచి 1957 వరకు పనిచేసిన రామన్ ఎన్నికలకు ముందు నుంచి జరిగిన చరిత్ర మనం తెలుసుకోవాలి. చాలామందికి రామన్ మెగసే అవార్డు కనుక జరిగిన కథ గురించి బాగా తెలియకపోవచ్చు కూడా. ఆగ్నేషియా ప్రధాన కేంద్రంగా మనీలాలో ఫిలిప్పీన్స్ రాజకీయాలను సిఐఏ చాలా కాలంగా ప్రభావితం చేస్తూ వస్తుంది. యుఎస్ఏ సైనిక స్థావరాలు అక్కడ ఉండటం ప్రత్యక్ష నిదర్శనం. ఆ సమయంలో తన ప్రతినిధిగా సిఐఏ రామన్ను ఎంచుకుందో తెలుసుకుందాం. 1940-50 మధ్యకాలంలో ధనిక భూస్వాములకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్లో రైతులతో కలిసి హక్ పేరుతో కమ్యూనిస్టులు పోరాడారు. విశేష ప్రజాదరణ పొందిన ఈ పోరాటం సఫలమైతే కమ్యూనిస్టుల పాలనలోకి దేశం వెళ్తుందని, అప్పుడు తమ దేశ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని యుఎస్ఏ ఆ రోజు భయపడింది. హక్కును అణచివేయటమే లక్ష్యంగా భావించింది. అందుకే తన బంటుగా రామన్ను ఎంచుకుంది. సిఐఏ పాయింట్ మ్యాన్ ఇన్ఛార్జిగా ఉన్న లాన్స్ డేల్ ప్రోత్సాహంతో 1950 ఫిలిప్పీన్స్ రక్షణ వ్యవస్థ కీలక బాధ్యతల్లో రామన్ను నియమించింది. అలా ఎన్నికైన రామన్ ప్రజా పోరాటాన్ని అణిచివేయటానికి అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. వారిని కనుగొనండి, మోసం చేయండి, వారిని నిర్మూలించండి, శాంతి హస్తాన్ని అందించండి అంటూ సైనికాధికారిగా రామన్ తన సైన్యానికి దిశానిర్దేశం చేశారు.
ఆ పిలుపుతో రామన్ సైన్యం 1363 మందిని హక్స్ను హతమార్చింది. వేలాది మందిని కారాగారంలో బంధించింది. ఇంకా లెక్కకు రాని మరణాలలో ఉన్నాయి. కమ్యూనిస్టు కార్యకర్తను ఊచకోత కోయించిన వ్యక్తి పేరిట ప్రకటించిన అవార్డును ఒక కమ్యూనిస్టుగా హక్స్ అమరవీరుల గౌరవార్థం ఆమె తిరస్కరించారు. సామాజిక కార్యకర్తలకు తరచూ ప్రకటించే ఈ అవార్డు తొలిసారి ఒక రాజకీయ ప్రముఖురాలికి ప్రకటించడం, సిద్ధాంతాలకు విలువనిచ్చే వ్యక్తిగా శైలజా టీచర్ బాధ్యతాయుతంగా ప్రవర్తించడం గొప్ప స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రిక్వెస్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ద వీడియో ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్, షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.